పరిశుద్ధముగా సేవింప పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచారు సన్నుతింపారండి తరలిరారండి సన్నుతింపారండి తరలిరారండి శుద్ధతకిది ప్రతిఫలము పరమున నిత్యని జీవనము పరిశుద్ధతకిది ప్రతిఫలము పరమున నిత్య జీవనము సకల మానవ లక్ష్యమిది యుక్తమైన ప్రభు చిత్తమిది సకల మానవ లక్ష్యమిది యుక్తమైన చిత్తమిది సన్నుతింపారండి తరలిరారండి సన్నుతింపారండి తరలిరారండి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. కర్నూలు మైత్రాసనం, పోలూరు విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఫాదర్ బోరెడ్డి మరెడ్డి గారి 44వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. వట్టి శౌరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము, వ్యాపారములో అభివృద్ధి, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం, బిజినపల్లి విచారణ, సలిబిండ్ల ఇన్యాసమ్మ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, లూర్దుమాత కథడ్రల్ విచారణ, బండారి సెబాస్టియన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కొత్త వలస విచారణ, ములకపల్లి పావులు 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని, కుటుంబములో దేవుని దీవెనలను, ఆయురారోగ్యములను, పిల్లలకు మంచి భవిష్యత్తును, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను ములకపల్లి తెరేసా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జేవియర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మాదాను తెరేజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ముంబై అగ్రపీఠం గడ్డం అనురాగరావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గడ్డం అమూల్యరావుకు మంచి ఆరోగ్యము, పీజీ మెడికల్ సీటు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. భీమవరం విచారణ, బండి శ్రీనివాసరావు, మేరీ రత్నం, అభిరామ్ జయంత్, శ్రీకాంతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కరోనా నుండి కాచి కాపాడమని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పీఠాధిపతి వేద పండితుడు అయినటువంటి పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారి యొక్క స్మరణను, పండుగను జరుపుకుంటూ ఉన్నాం.
పదహారవ శతాబ్దంలో జీవించినటువంటి ఈ పునీతుడు ఫ్రాన్స్ దేశమునకు చెందినటువంటి ఉన్నత రాజ కుటుంబములో జన్మించినటువంటి వాడు. చిరుప్రాయంలోనే గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడుగా బాగా చదువుకొని పట్టభద్రుడైనప్పటికీ ఆయన సర్వమును కూడా త్యజించి గురువుగా తన యొక్క జీవితాన్ని అంకితము దేవునికి అంకితము చేసుకోవాలని, దైవ సేవలో ఎల్లప్పుడూ కూడా జీవించాలనే సంకల్పంతో ఆయన అన్నిటిని కూడా త్యజించి దేవునికి అంకితమయ్యాడు. గురువుగా మరియు పీఠాధిపతిగా ఆయన తన యొక్క సేవలను, ముఖ్యముగా ఆనాటి శ్రీసభలో అనేక విధములుగా ఉన్నటువంటి చెడు సిద్ధాంతములను, తప్పుడు సిద్ధాంతములను త్రిప్పికొట్టడానికి ఆయన ప్రత్యేకముగా కృషి చలిపి ఉన్నాడు. ఆయన జీవించినటువంటి కాలములో అనేక మంది విశ్వాసులుగా దేవుని యొక్క అనుగ్రహములో చేరి దైవ బిడ్డలుగా ఈ లోకములో జీవించడానికి ఆయన కృషి చేసి ఉన్నాడు. ఆయన అనేక పుస్తకములను రచించినందువలన ఆయన ఖ్యాతి ప్రపంచమంతటా కూడా వ్యాపించినటువంటి విధానమును శ్రీసభ చరిత్రలో చదువుకుంటూ ఉన్నాం. ఆయనను పాలక అర్చశిష్టుడుగా తమ యొక్క సంఘములో ఏర్పాటు చేసుకొని ముఖ్యముగా సలేషన్ సిస్టర్సు, ఫాదర్సు ఈ విధమైనటువంటి పుణ్య జీవితమును అవలంబించడానికి ఈనాటికి కూడా తమ యొక్క జీవితాలను అంకితము చేసుకున్నటువంటి వారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనములో దేవుని యొక్క అనుగ్రహమును, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆలోచనను అర్థము చేసుకొని దానిని గ్రహించి దానిని అంగీకరించి మన యొక్క జీవితములో దానిని స్వీకరించినప్పుడు మనందరము కూడా దేవుని కృపను, అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. లేనట్లయితే దేవుని యొక్క ఖండనకు, దండనకు గురి అవుతూ ఉన్నాం. ఈనాడు ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారి యొక్క ప్రార్థన సహాయముతో మనందరము కూడా దైవ చిత్తమును మనము మన యొక్క జీవితములో గుర్తెరుగుటకు, దేవునికి కృపలో జీవించుటకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా మన యొక్క పాపములను మన్నించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆత్మల రక్షణ నిమిత్తము పీఠాధిపతి అయిన పునీత ఫ్రాన్సిస్నకు అందరికీ అన్నీ అయి ఉండునట్లు చిత్తగించితివి. ఆయన ఆదర్శమును పాటించుచు మేము మా తోటివారి సేవయందు మీ సున్నిత ప్రేమను సదా ప్రదర్శించుచు జీవించినట్లు అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవు. సమూయేలు రెండవ గ్రంథము 5వ అధ్యాయము వచనములు 1-7 మరియు 10వ వచనము. అంతటా ఇశ్రాయేలీయులు తెగలన్నీ హెబ్రోనున దావీదు కొడకు వచ్చి, మేమందరము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము పౌలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవని నిన్ను గూర్చే సెలవిచ్చెను అనిరి. పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో
ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకించిరి. దావీదు రాజగునప్పటికీ 30 ఏండ్ల వాడు. అటు తరువాత 40 ఏండ్లు పరిపాలించెను. అతడు హెబ్రోనున 7.5 ఏండ్లు యూదీయులను పాలించెను. యెరూషలేమున 30 ఏండ్లు ఇశ్రాయేలీలను పరిపాలించెను. దావీదు బలగముతో పోయి యెరూషలేమును ముట్టడించి ఆ నగరము నిలుచున్న యెబూసీయులను ఎదుర్కొనెను. యెబూసీయులు దావీదును చూచి, నీవి నగరమును పట్టుకోజాలవు, కుంటివారు గ్రుడ్డివారును పట్టణమును కాపాడగలరు అనేది, అనగా పురము అతని వంశము వశము కాదని వారి భావము. అయినను దావీదు సియోను దుర్గమును పట్టుకొనెను. ఆ పురముకే దావీదు నగరం అనే పేరు. సైన్యములకు అధిపతి యావే దావీదుకు చేదోడు వాదోడుగా నుండెను. కనుక అతడు నానాటికి పెంపు చెందెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నా విశ్వసనీయత, నా విశ్వసనీయత, స్థిరమైన ప్రేమ అతనితో నుండును, స్థిరమైన ప్రేమ అతనితో ఉండును. పూర్వము నీ ఒక దర్శనమున నీ భక్తులతో ఇట్లు నుడివితివి, నేను ఒక వీరుని ఆదుకొంటిని, ప్రజల నుండి నేను ఎన్నుకున్న వారిని పైకి తీసుకుని వచ్చి తిని. అందరూ నా విశ్వసనీయత, నా విశ్వసనీయత, స్థిరమైన ప్రేమ, స్థిరమైన ప్రేమ అతనితో ఉండును, అతనితో ఉండును. నా విశ్వసనీయత, స్థిరమైన ప్రేమ అతనితో ఉండును. నా వలన అతడు విజయములు బడయును. అతని హస్తము సముద్రం మీద నిలుపుదును. అతని దక్షిణ హస్తము నదుల మీద స్థాపింతును. అతని ఆధిపత్యము చెల్లినట్లు చేయుదును. అందరూ నా విశ్వసనీయత, నా విశ్వసనీయత, స్థిరమైన ప్రేమ, స్థిరమైన ప్రేమ అతనితో ఉండును, అతనితో ఉండును. సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమని ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమని ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించగా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమని ప్రస్తుతించగా. పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యము, ఈ పచ్చిక బయలు భూమి నీ చేతి పనులు, ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యము, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే. నీవు లేనిది
ఏమి కలగలేదు ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి రేపు ఒకటిగా ఉన్నవాడవు విడువవు ఎడమాయవు నా యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమని ప్రస్తుతించగా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మార్కు శుభవార్త 3:22 నుండి 30 వరకు యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు యేసుకు బెల్జెబూలు పట్టినదనిరి పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియూ చెప్పిరి. అప్పుడు యేసు వారలను చెరబెలిచి ఉపమానములతో ఇట్లనెను, సైతాను సైతానును ఎట్లు వెడలగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువ జాలదు. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువ జాలదు. అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించునచో సర్వనాశనమగును. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకున్న జాలడు? నిర్బంధించిన పిమ్మటనే గదా కొల్లగొట్టునది. మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదోషణమైనను క్షమింపబడును, కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దోషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపి అయి ఉండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అపవిత్రాత్మ ఆవహించిన వాడని వారు అనుట వలన యేసు ఇట్లు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామి స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనములలో మనము 2 వర్గములుగా ఉన్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి అభిప్రాయములు కలిగి ఉన్నటువంటి ప్రజలను మనము చూస్తూ ఉన్నాము. మొదటి పఠనములో సమూవేలు 2వ గ్రంథములో ఇజ్రాయిలు ప్రజలు సౌలు మహారాజు మరణించిన తరువాత హెబ్రోనునకు దావీదు దగ్గరకు వచ్చి ఆయనను వారికి రాజుగా వారు ఎన్నిక చేసుకోవడము అభిషేకించడము మనందరము కూడా విని ఉన్నాం. వారు చెప్పినటువంటి మాటలు, దావీదుతో చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, నీవు నా ప్రజలకు కాపరివి నాయకుడవు అయ్యదువని యావే నిన్ను గూర్చియే సెలవిచ్చను అని 50 మాటలను దావీదుతో వారు పలుకుతూ ఉన్నారు. మేమందరము నీ ఎముకమంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇజ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే నీవు నా ప్రజలకు కాపరివి నాయకుడు అవ్విధవని నిన్ను గుచ్చియే సెలవిచ్చను అని పలుకుతూ ఉన్నారు. ఈ విధముగా ఇజ్రాయిలు ప్రజల యొక్క పెద్దలు దావీదు దగ్గరకు వచ్చి వారు దేవుని వలన నడిపింపబడినటువంటి వారుగా, దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారుగా, సమూవేలు చేతిలో దావీదు రాజుగా అభిషిక్తుడై ఉన్నాడని ముందుగానే గ్రహించినటువంటి వారుగా వారు తెలుసుకొని దానిని
దావీదునకు ఎరిగిస్తూ ఉన్నారు. దావీదును వారికి రాజుగా ఏర్పాటు చేసుకునడలో అతడు వారికి రక్త సంబంధికుడుగా కాకుండా దేవుని వలన ఏర్పాటు చేసినటువంటి వాడుగా, దేవుని వలన ఎన్నిక చేయబడినటువంటి వాడుగా వారు గ్రహించి దాన్ని బట్టి వారు దావీదును తమ యొక్క రాజుగా అంగీకరిస్తూ ఉన్నారు, స్వీకరిస్తూ ఉన్నారు, అభిషేకిస్తూ ఉన్నారు. పెద్దలందరూ హెబ్రోనునకు రాగా దావీదు యావే సమక్షమున వారితో వడంబడిక చేసుకొనెను. అంతట పెద్దలు అతనిని ఇజ్రాయిలులకు రాజుగా అభిషేకిస్తూ ఉన్నారు. ఈ విధముగా క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వర్గమునకు చెందినటువంటి ప్రజలు, ఒక విధానములో ఉన్నటువంటి ప్రజలు దేవుని చిత్తమును గ్రహించడానికి ప్రయత్నం చేసినటువంటి వారుగా, దేవుని చిత్తమును స్వీకరించి అంగీకరించినటువంటి వారుగా, దానిని బట్టి తమ యొక్క జీవితములో నడుచుకునేటువంటి వారుగా, దాని వలన దేవుని యొక్క దీవెనలను పొందినటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు రాజు అయినప్పటికీ 30 ఏండ్ల వాడు, ఆయన 40 ఏండ్లు పరిపాలించను అని మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా పరిపూర్ణమైనటువంటి ఇజ్రాయిలు ప్రజల యొక్క రాజ్యమును ఏర్పాటు చేసినటువంటి గొప్ప వీరుడుగా, దేవుని యొక్క నాయకుడుగా, పరిపాలకుడుగా అతడు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాడు. సమూవేలు 2వ సమూవేలు గ్రంథములో మనము 7వ అధ్యాయములో దావీదు మహారాజుతో దేవుడు చేసుకొనబోతూ ఉన్నటువంటి ఒప్పందాన్ని, అనగా ఆయన పాలనకు రాజ్యమునకు అంతము లేనటువంటి విధానములో ఆయన వంశ వృక్షములో ఉన్నటువంటి రాజులు రాజుగా ఏర్పాటు చేయబడబోతున్నటువంటి మెస్సయ్య, ఈ లోకములో దైవరాజ్యమును స్థాపించువాడుగా దేవుడు ఆయనతో నిబంధనను చేసుకోవడము మనము చదువుతూ ఉంటూ ఉన్నాం. ఇంకా మనము చదివి ఉన్నాం ఏ విధంగా దావీదు యెరూషలేమును ఆయన ఆక్రమిస్తూ ఉన్నాడు, ముట్టడిస్తూ ఉన్నాడు. యెరూషలేమును ముట్టడించడానికి వెళ్ళినప్పుడు ఆ యెబూసీయులు ఆయనను గేలి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. కృంటివారు, గురుడ్డివారు, ఇదిగో మా యొక్క నగరమును కాపాడుతారు, అనగా అటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి నగరం అది, గట్టిగా ఏర్పాటు చేయబడినటువంటి నగరం అది. వారికి బలమైనటువంటి సైనికులు అవసరం లేదు, కురుటివారు, గురుడ్డివారు చాలు అనేటటువంటి ఆలోచనతో వారు ఉంటూ ఉన్నారు. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహము దావీదునకు ఉంటూ ఉన్నది కాబట్టి దావీదు ఆ యొక్క నగరమును ఆయన పట్టుకుంటూ ఉన్నాడు, దానిని తన యొక్క రాజధానిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయిలు రాజ్యమునకు రాజధానిగా యెరూషలేమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుని నివాసమునకు ప్రధానమైనటువంటి స్థలముగా యెరూషలేమును కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 10వ వచనములో మనము చదువుతూ ఉన్నాం, సైన్యములకు అధిపతియగు యావే దావీదునకు చేదోడు వాదోడుగా ఉండెను, కనుక అతడు నానాటికి పెంపునందెను అని చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క చిత్తమును గ్రహించి దానిని స్వీకరించి దాని ప్రకారము నడుచుకున్నట వలన ఈ విధంగా ఇజ్రాయిలు పెద్దలు దావీదు దేవుని కృపను అనుగ్రహాన్ని పొంది తమ యొక్క జీవితములను సంతోషమయముగా శాంతికరమైనటువంటి విధానములు దేవుని చిత్త ప్రకారం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వేరొక గ్రూపునకు సంఘమునకు చెందినటువంటి వారిని మనం ఈనాటి సువిశేషములో చదువుతూ ఉన్నాం. ఈనాటి సువిశేషములో ప్రభుని చూచి ధర్మశాస్త్ర బోధకులు చెప్పినటువంటి మాటలు, యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును బోధించేవారు, బాగుగా చదువుకొని దానిలో జ్ఞానమును సంపాదించి దానిని ప్రజలకు బోధించి ప్రజలు ధర్మశాస్త్రము ప్రకారము జీవించడానికి వారు దోహదపడినటువంటి ఈ బోధకులు క్రీస్తు ప్రభు చేస్తూ ఉన్నటువంటి గొప్ప కార్యములను, మహాకార్యములను, అద్భుతములను, ఆయన చేస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క బోధను వారు గ్రహించలేనటువంటి వారుగా, మూర్ఖులుగా వారు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రేలాపనలు మనము చదువుతూ ఉన్నాం. అతనికి దయ్యము పట్టినది అని ప్రభును చూచి హేళన చేస్తూ ఉన్నారు, తప్పుడు మాటలను పలుకుతూ ఉన్నారు. దానిని చూసినటువంటి ప్రభువు పలికినటువంటి మాటలు,
ఇదిగో మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడను, కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు, అట్టివాడు నిత్యము పాపయ్యై ఉండును అని ప్రభు అంటూ ఉన్నాడు. ఎందుకు ప్రభు ఇంతగా ఖండిస్తూ ఉన్నాడు ఈ విధమైనటువంటి దూషణను? క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఈ విధమైనటువంటి వర్గమునకు చెందినటువంటి వారు మనుషులలో తమ ఎదుటి వారిలో తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిలో ఏమాత్రము మంచిని గమనించలేక నిరంతరము కూడా వారిని తోలనాడటము, వారిని దౌర్జన్యముగా వారిని ఏదో విధంగా నాశనము చేయడానికి, వారిని ఎల్లప్పుడు కూడా అవమానించడానికి, నిందించడానికి, వారి యొక్క జీవితమును పూర్తిగా నాశనము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు, చీకటిలో జీవించినటువంటి వారు. యోహాను శుభవార్తలో 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ఏ విధంగా దేవుని యొక్క కృప అనుగ్రహములో జీవించినటువంటి వారు, దేవుని యొక్క వెలుగులో జీవించినటువంటి వారు, దేవుని యొక్క అనుగ్రహములో జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు ఏ విధంగా ఉంటూ ఉన్నారో, ఆ విధమైనటువంటి అనుగ్రహములో జీవించడానికి ఇష్టపడినటువంటి వారు చీకటిలో ఏ విధంగా ఉంటూ ఉన్నారో మనం చదువుతున్నాం. 3వ అధ్యాయము 19-20 వచనములు. ఆ తీర్పు ఏమన్నా లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి వెలుగును, క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఈ లోకములో ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి అద్భుత కార్యములను, మంచి పనులను, బోధనలను వారందరూ కూడా పెడచెవిని పెట్టి దానిలో వారు జీవించడానికి ఇష్టపడక ఇతరులు కూడా జీవించడానికి అడ్డుపడుతూ ఉన్నటువంటి ఇదిగో పిశాచి సైతానుకు చీకటికి సంబంధించినటువంటి వారుగా ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు ఉంటూ ఉన్నారు. ఈ విధంగా పవిత్రాత్మకు దేవుని వలన ఏర్పాటు చేయబడినటువంటి విధానమునకు, దేవుని వలన ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క అనుగ్రహమునకు వ్యతిరేకముగా వీరు జీవిస్తూ ఉన్నటువంటి వారు, ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వారు. దుష్క్రియలు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయలుపడకుండాట్లు వెలుగును సమీపింపడు అని మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే క్రీస్తు యేసు వెలుగుగా ఈ లోకములో ఆయన అవతరించి ఉన్నాడు. సమస్తమును ఆయన మూలమున కలిగిన యోహాను శుభవార్త 1వ అధ్యాయము 3వ వచనమును 4వ వచనము. ఆయన లేకుండా ఏదీను కలుగులేదు, ఆయన ఎందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించలేదు. ఇదిగో ఈ ధర్మశాస్త్ర బోధకులు చీకటిలో జీవిస్తూ ఉన్నటువంటి వారుగా, వెలుగును గ్రహించలేనటువంటి వారుగా, దేవుని యొక్క ఉద్దేశములను, దేవుని యొక్క ఏర్పాటును ఇదిగో ఆనాడు ఇజ్రాయిలు పెద్దల వలె, దావీదు కాలములో ఉన్నటువంటి పెద్దల వలె గ్రహించలేనటువంటి వారుగా, మూర్ఖులుగా, చీకటిలో ఉన్నటువంటి సైతాను యొక్క సంబంధికులుగా వారు ఉంటూ ఉన్నారు. అందుకే వారు నిరంతరము కూడా పాపములో ఉంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడే స్వయముగా క్రీస్తు యేసు యొర్దాను నదిలో జ్ఞానస్నానమును స్వీకరించినప్పుడు ఆకాశము తెరవబడి పవిత్రాత్మ పావురము రూపములో ఆయనపై దిగివచ్చి ఆయన దేవుడు ప్రత్యక్షముగా ఆయనను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషిస్తూ ఉన్నాను, ఈయనను ఇదిగో నా కుమారుడుగా పిలుచుటకు నేను ఆనందిస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆత్మ వలన అభిషేకించబడి దేవుని యొక్క కృపలో ఈ లోకములో ఆయన అద్భుత కార్యముల ద్వారా, దేవుని సత్యవాక్కు బోధన ద్వారా ఈ లోకములో దైవ చిత్తమును ఎరిగిస్తూ ఉన్నటువంటి యేసును గురించి ధర్మశాస్త్ర బోధకులు చేసినటువంటి ఈ విధమైనటువంటి ఆలోచన ఇదిగో నిజముగా ఎంతో పాపమైనటువంటిది, పవిత్రాత్మకు వ్యతిరేకముగా, క్షమించరానటువంటి నేరముగా, పాపముగా ప్రభువు దీనిని అందుకే పరిగణిస్తూ ఉన్నాడు. మనము యెషయా గ్రంథములో చదువుతున్నాం 11వ అధ్యాయములో ఏ విధంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క బిడ్డ ఈ లోకములో మెస్సయ్యా ఈ లోకములో నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని కృపలో ఈ లోకములో ఆయన తన యొక్క కార్యమును నెరవేర్చడానికి ఆత్మచేత అభిషిక్తుడవుతూ ఉన్నాడు. మనము చదువుతున్నాం 1వ 2వ వచనములు.
ఇషాయి ముద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును, దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును వసుగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. పోయిన ఆదివారం మనము నిన్నటి రోజున మనందరము కూడా ఏ విధంగా సువిశేషములో క్రీస్తు ప్రభు యెషయా గ్రంథములో 63వ అధ్యాయములో ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన నజరేతులో ఆయన చదివినటువంటి వాక్యము, ఇదిగో దేవుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు ఇదిగో ఆయన నన్ను అభిషేకించను అని చెప్పినటువంటి మాటలను మనందరము కూడా చదువుకొని వినివన. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార, 61వ అధ్యాయములో ప్రభు అయిన యావే నన్ను అభిషేకించను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను బంధించును, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభు అనుగ్రహిత సంవత్సరమును ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించను. దేవుని అభిషిక్తుని యొక్క పని ఇది. ఆత్మ చేత అభిషిక్తము పొందినటువంటి క్రీస్తు ఈ లోకములో దైవ అనుగ్రహమును, దేవుని విమోచనను ఈ లోకములో ప్రసాదిస్తూ ఉన్నప్పుడు, దయ్యములను పారద్రోలుతూ ఉన్నప్పుడు, ఈ లోకములో చీకటిని పారద్రోలుతూ ఉన్నప్పుడు, ఈ లోకములో దేవుని సత్యమైనటువంటి వాక్కును ప్రజలకు తెలియచేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు దేవుని యొక్క ఆలోచనలను గమనించినటువంటి వారుగా, గుర్తించినటువంటి వారుగా, గురుడి వారుగా వారు ప్రభువును వారు ఆక్షేపిస్తూ ఉన్నారు. ప్రభువు దయ్యము పట్టినటువంటి వాడుగా వారిని ఆయనను నిందిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో సైతానుకు తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో నాశనమగును. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకున్న జాలడు. కాబట్టి క్రీస్తు యేసు ఈ సైతానును బంధించినందువలననే ఈ యొక్క సైతాను యొక్క బలమును, సైతాను యొక్క ఆధిపత్యమును ఆయన ప్రజల నుండి దూరము చేస్తూ ఉన్నాడు, దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నాడు, ప్రజలలో ఉన్నటువంటి అసత్యమును పారద్రోలుతూ ఉన్నాడు, ప్రజలలో ఉన్నటువంటి మూర్ఖత్వమును పారద్రోలుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. పునీత ఫ్రాన్సిస్ దే సేల్స్ గారు కూడా ఆయన 16వ శతాబ్దంలో ఈ విధమైనటువంటి తప్పుడు ఆలోచనలను, దబ్బర సిద్ధాంతములను వ్యతిరేకముగా ఆయన ఎంతో కృషి చేసి, ఆయన ప్రయత్నం చేసి దానిని సమూలముగా నాశనము చేయడానికి తన యొక్క మేత్రాశ్రమంలో, ఇంకా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలలో ఈ విధమైనటువంటి సత్యమైనటువంటి క్రీస్తు యేసును గుచ్చినటువంటి వాక్కును తెలియచేయడానికి నిరంతరము కూడా ప్రయత్నం చేసినటువంటి వాడు. మనము చాలాసార్లు ఇతరులను నిందించినప్పుడు, ఇతరులను తోలనాడినప్పుడు వెంటనే మనము దాని గురించి ఎక్కువగా బాధపడము, అది మన హక్కులాగా భావిస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధమైనటువంటి ప్రవర్తన విధానము ఇదిగో పవిత్రాత్మకు వ్యతిరేకముగా, అనగా దేవుని చిత్త ప్రకారము ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలకు, మన యొక్క సహోదరి సహోదరులకు వ్యతిరేకముగా మనము చేస్తూ ఉన్నటువంటి పాపము. అందుకే మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయములో 22వ వచనము నుండి మనం చదువుకున్నప్పుడు, నేను ఇప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా, నీ సహోదరునికై కోపపడేవాడు తీర్పునకు గురియగును, అదే విధముగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు తేబడును, తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును అని ప్రభు అంటూ ఉన్నాడు. మనము దీనిని తేలికగా కొట్టి పారవేస్తూ ఉంటాం. అయితే ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. పవిత్రాత్మ దేవునికి వ్యతిరేకముగా పాపమును కట్టుకొనకుండా, ఇదిగో ఇజ్రాయిలు పెద్దల వలె, మనము దావీదు కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయిలు పెద్దల వలె దేవుని యొక్క తలంపును, ఆలోచనను గ్రహించినటువంటి వారుగా, స్వీకరించినటువంటి వారుగా క్రీస్తు యేసునందు మన యొక్క జీవితాలను నిరంతరము కూడా విశ్వాసములో ఆయన యొక్క మార్గములో ఏర్పాటు చేసుకున్నటకు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా భక్తితో, విశ్వాసముతో మన యొక్క అవసరముల కొరకు, తిరుసభ యొక్క అవసరముల కొరకు, మన యొక్క సంఘము యొక్క అవసరముల కొరకు ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తి గల మా సర్వేశ్వర, తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వీరు చేస్తూ ఉన్నటువంటి సువార్త సేవలు, వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టములు, బాధల్లో మీ యొక్క తోడ్పాటును, దీవెనను వారికి ప్రసాదించి సత్యవాక్కును ఈ లోకములు వారు చాటి చెప్పి, తద్వారా ప్రజలందరూ కూడా రక్షణ అనుగ్రహములను క్రీస్తు యేసునందు విశ్వాసములో ఉంచుట ద్వారా పొందినట్లుగా మీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఆత్మచేత మీ సన్నిధానములోనికి నడిపించబడినటువంటి మేమందరము కూడా మీ వలన ఈ లోకములో క్రీస్తు యేసునందు నడిపించబడి మీ యొక్క చిత్తమును మేము గ్రహించుకొని మీ చిత్తములో జీవించడం ద్వారా బహుగా దీవించబడి మీ యొక్క మా యొక్క జీవితములను ధన్యము చేసుకునేలాగున మీ కృప అనుగ్రహములు ప్రసాదించండి. మా యొక్క ఆలోచన తలంపులన్నిటి కూడా దీవించి ఆశీర్వదించండి. మాకు మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. ఈ యొక్క కరోనా వైరస్ నుండి మా మందును కూడా కాచి కాపాడమని, భద్రపరచమని, స్వస్థపరచమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకముగా ఆశీర్వదించమని, దీనికోసం అనేక మంది ధర్మదాతులు సహాయం చేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, తద్వారా ప్రపంచనందంతటా కూడా సువార్త ప్రకటింపబడి క్రీస్తుని యేసునందు విశ్వాసము ద్వారా ప్రజలు రక్షింపబడినట్లుగా, తమ యొక్క పాపముల నుండి విమోచన పొందినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, కృపాసత్య సంపూర్ణుడ, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. భక్తి విశ్వాసములతో మీ దరి చేరి మీ సన్నిధానములు చేరి మీ సత్యవాక్కును ఆలకించే భాగ్యాన్ని మేము పొందినందుకు మీకు కృతజ్ఞతలు, వందనములు. దయగల మా ప్రభువా, ఇదిగో దావీదు మహారాజు ద్వారా మీరు ఎన్నో ఘనకార్యములను ఇజ్రాయిలు ప్రజలకు ఏర్పాటు చేసి ఉన్నారు. మీ చిత్తమును వారు గ్రహించడం ద్వారా తమ యొక్క జీవితములో సుస్థిరమైనటువంటి రాజ్యమును వారు పొందినట్లుగా, శాంతి సమాధానములతో కూడినటువంటి సుభిక్షమైనటువంటి రాజ్యమును వారు పొందినట్లుగా మీ కృపను వారికి ప్రసాదించి ఉన్నారు. దాగిల మా ప్రభు, క్రీస్తు యేసును మేము అంగీకరించి ఆయన యొక్క మార్గములో సత్యములో జీవిస్తూ ఉన్నటువంటి మేమందరము కూడా మీ యొక్క రాజ్యములో మేము ఎల్లప్పుడూ స్థానమును పొంది శాంతి సమాధానములతో జీవించినట్లుగా, అన్ని రకములైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పిశాచు తంత్రోపాయములన్నిటిని కూడా విడుదలను పొంది ఈ లోకములో శాంతి సమాధానములతో మా యొక్క కుటుంబములు మేము జీవించినట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని, ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అర్పణ కాచియున్నాము దయతో.
వాక్య ప్రేరణను అందించిన హృదయ సమర్పించేదా ప్రభు ఈ భూమి బలిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతైన సర్వేశునికి అంగీకారం అగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఇవ్వరని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు సాత్వికుడవైన పురోహితు ఫ్రాన్సిస్ హృదయమును పవిత్రాత్మ ప్రేమాగ్నిచే అద్భుత విధమున ప్రజ్వరింప చేసేటివి. మేము నీకు అర్పించుచున్న ఈ రక్షణదాయక బలి ద్వారా మా హృదయములు అద్భుతమైన పవిత్రాత్మ ప్రేమాగ్నితో ప్రకాశించినట్లు అనుగ్రహింపుడు. మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా నీ శ్రీసభకు పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారి యొక్క పండుగను ఆనందముతో కొనియాడే అవకాశమును దయచేయుచున్నారు. వాయన పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. ఆయన దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, ఆయన ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగు చేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నియున్నవి. మహోన్నతమున హొసన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హొసన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమనేవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధమననే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. చేదము నీవు ప్రాణమును చాటెదము. మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము, మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి
మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెల్లుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువాన్ని కీడులో నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్.
ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఇప్పుడు మేము స్వీకరించిన దివ్య సంస్కార ఫలితముగా మేము ఈ లోకములో పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వలె ఆయన ప్రదర్శించిన సోదర ప్రేమను నమ్రతను పాటించుచు ఆయనతో పాటు నీ సన్నిధిలో మోక్ష మహిమను పొందుదమగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా ప్రభు నాదు కోరిక చల్లనైన మనసు తోటి కీర్తించనా. విన్నవించనా ప్రభు నాదు కోరిక చల్లనైన మనసు తోటి కీర్తించనా. నా గానము గాత్రము నీవేనుగా, నా సర్వము శ్వాసము నీవేనుగా, నా మార్గము జీవము నీవేనుగా, నా తోడుగా నీడగా ఉంటావుగా. సన్నిధిలో సన్నుతించగా, నీ యాజకత్వములు పాలు పంచగా, నీ దివ్య సన్నిధిలో సన్నుతించగా, నీ యాజకత్వములు పాలు పంచగా, పేరు పెట్టి పిలిచినావు నా దైవమా, ప్రేమతో నడిపినావు ప్రియనేస్తమా. అభివందనం శుభవందనం, ప్రేమ వందనం పాదాభివందనం. నా గానము గాత్రము నీవేనుగా, నా సర్వము శ్వాసయు నీవేనుగా, నా మార్గము జీవము నీవేనుగా, నా తోడు.